ఇప్పుడు ఎల్లో మీడియా అని చెప్పేసి మనకు మామూలుగా ఎల్లో మీడియా బ్లూ మీడియా అంటారు కదా, ఎల్లో మీడియా అంతా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తుంది. బట్ మీరు పొత్తు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు రాజమండ్రి జైలు బయటలో, బట్ ఎల్లో మీడియా మీకేం పెద్దగా సపోర్ట్ చేసినట్టు ఎక్కడ కనిపించలేదు సార్. ఎందుకు చేస్తారు సార్? ఇప్పుడు ఎవరికైనా స్వార్థం ఉంటుంది సార్. ఇప్పుడు మీరు మీరేమంటున్నారు పొత్తు వాళ్ళతో సార్? మీరు కాబట్టి మీరు ఒక ఆస్తిని ఎంజాయ్ చేస్తున్నారు సార్ కొన్ని సంవత్సరాల నుంచి, దాన్ని ఎవరికో ఇవ్వాల్సి వచ్చింది, షేర్ చేసుకోవాల్సి వచ్చింది, కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ రియాలిటీ అర్థమైన రోజు ఖచ్చితంగా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళంతా కూడా ఆయనకు అనుకూలంగా మాట్లాడే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న టైంలో తను బయటికి మాక్సిమం వస్తారో లేదో తెలియదు, ఎందుకంటే వాళ్ళు ప్లాన్ చేశారు ఇట్స్ వాళ్ళది అధికార పక్షం ఏంటంటే ప్రతిపక్షానికి బయటికి రావద్దని వాళ్ళ ప్లాన్. కానీ ఈ టైంలో జనసేన వెళ్ళి వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే జనసేనకి మైనస్ కాదా సార్? నిజంగా అక్కడ అవినీతి జరిగి ఉంటే లేదంటే జరగకపోయినా ఇక్కడ అవకాశవాద రాజకీయాలు జనసేన ఎప్పుడు చేయదండి. జగన్మోహన్ రెడ్డి గారు గడచిన సంవత్సరాల కాలంగా పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో ఆపిన దగ్గర నుంచి, ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేయాలని చూసిన దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల్ని అరెస్టుల పేరుతో భయపెట్టి వాళ్ళ క్యాడర్ని నిర్వీర్యం చేయాలని ఆయన కుట్ర ఏదైతే ఉందో అది మేము కనిపెట్టాం. సో పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టాలి, ఆయన్ని అరెస్ట్ చేయాలి అని చాలా ప్రయత్నాలు చేసి ఆయన మీద అవినీతి ఆరోపణలు వేసి ప్యాకేజ్ అని ఆరోపణలు చేసి చివరికి ఆయన మీద పెట్టిన కేసు ఏంటో తెలుసా సార్? కారు పైన కూర్చొని ట్రావెల్ చేస్తున్నాడని. అంతకుమించి వాళ్ళు పీకేది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈ అజయ్ కల్లాం రెడ్డో లేకపోతే ప్రేమచంద్రారెడ్డో వీళ్ళంతా సాక్షుల కింద మారి వీళ్ళందరూ ఏ స్టేట్మెంట్లు ఇస్తే వాటి మీద అరెస్ట్ చేసి అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే క్యాడర్ నిర్వీర్యం అయిపోద్ది, పార్టీ నిర్వీర్యం చేసేయచ్చు. నేను ఒక్కడే 30 సంవత్సరాలు పాలించాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనుకుంటా ఉన్నాడో నియంతృత్వ పోకడా, దాన్ని మేము బ్రేక్ చేయాలనుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో మల్టిపుల్ పార్టీస్ ఉండాలి. ప్రశ్నించేవాళ్ళు లేకపోతే డెమోక్రసీ అవ్వదు, అది నియంతృత్వం అవుతుంది. సో దాన్ని బ్రేక్ చేయాలి కాబట్టి అతని నియంతృత్వ పోకడల్ని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పడం కోసం ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని చెప్పి 2022 ఎప్పటం సభలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే మాట మేము కట్టుబడి ఉన్నాం. మేము అవకాశవాద రాజకీయాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇదైపోతే బాగుంటుంది, ఆయన అరెస్ట్ చేస్తే మాకు ఇంకా మైలేజ్ వస్తుంది, వాళ్ళ క్యాడర్ అంతా మా దగ్గరికి వస్తుంది అనే దుర్మార్గపు ఆలోచన అయితే మేము చెయ్యం సార్. సో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అన్ని పక్షాలు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగుండాలని కోరుకుంటాం మేము. మాలో ఉన్న మంచితనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండాలి, ఆయన పార్టీ కూడా 30 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటాం మేము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వడ ఉండొద్దు, నేను ఒక్కడే ఉండాలి, శవాల మధ్యలో నేను ఒక్కడే కుర్చీ వేసుకుని నేను పరిపాలించుకోవాలని ఉంటాడు ఆయన.